ఇప్పుడు ఫోకస్ లోకి వచ్చిన ఆయన పేరు జీకే అంటే గురజాడ కృష్ణమూర్తి. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు ఈ భూమి మీద ప్రతి ఓడు డబ్బు చుట్టూ తిరిగేస్తుంటాడు. కానీ వండర్ ఏంటంటే ఆ డబ్బు మాత్రం జీకే చుట్టూ తిరిగేస్తుంది. గమ్మును కొట్టే ఈయనకున్న 40,000 కోట్లని 100 కోట్లకు పెంచేసుకుని ప్రపంచ కోటీశ్వరులు ఒకటి అయిపోవాలన్నదే జీకే జీవితాశయం. ఈవిడ పేరు రాజ్యలక్ష్మి. జీకే లైఫ్ పార్ట్నర్ కమ్ బిజినెస్ పార్ట్నర్. ఇతను పెద్ద కొడుకు. ఇతనేమో ఇల్లరకం అల్లుడు. ఈవిడ జీకే గారి కూతురు. ఈవిడ కోడలును. జీకే జీవితాశయం కోసం వీళ్ళంతానే మనుషుల మిషన్లు అనే రేంజ్ లో ఓ తెగ పనిచేస్తా ఉంటారు. ఈ మిషనరీ ఫ్యామిలీలోని ఓ బుల్లి శరణ్యం ఉన్నాడు. పేరు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ కాదండోయ్, శ్రీకృష్ణ. వీళ్ళంతా పనిచేసే మిషన్లు అయితే ఈడ అప్పుడప్పుడు వచ్చే రిపేర్ లాంటాడు. ఈ ఇంటికి ఈడే టెన్షన్, ఈడే రిలీఫ్. నమస్కారం పూజారి గారు. నమస్కారం. ఏమిటి ఈరోజు తులాభారం ఏమైనా జరుగుతుందా? తులాభారం ఉంది కానీ స్వామివారికి కాదు. మరి జీకే గారి అబ్బాయికి ఈరోజు అతని పుట్టినరోజు. తులాభారం దేంతో తోస్తారు? బియ్యం బస్తాలతోనా బెల్లం దిమ్మెలతోనా? బియ్యం బస్తాలతోనూ బెల్లం దిమ్మలతోనూ తోచాల్సిన అవసరం వాళ్ళకేంటండి? నోట్ల కట్టెలతో తోస్తారు. నోట్ల కట్టెలతో తులాభారం చూయించుకుంటున్నా క్యాష్ పుత్రుడు ఎవరండి బాబు? వీడికి ఇన్ని కోట్లు ఉన్నాయంటే నమ్మాలని పెంచట్లేదు కదా. ఇవి ఒకసారికి నమ్మండి ప్లీజ్. మొత్తం డబ్బు తిరుపతి హుండీకి పంపించండి. ఓకే సార్. పద సార్, అబ్బాయి గారు ఈ సంవత్సరం 2 కేజీలు పెరిగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఆనంద సమయంలో స్టాఫ్ అందరికీ బోనస్లు ఇద్దాం సార్. బోనస్ ఏంటి? బోనస్లు బోనస్లు అంటే తెలీదా సార్? డబ్బులు ఇవ్వడం అంటే నాకు చిరక్కని తెలియదా? మాకు తెలుసు సార్, మీకే ఇవ్వాలని తెలీదు. బాబు ధర్మం చేయండి. బాబు ఈగల్లాగా మగుతున్నారు. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి సార్. వాళ్ళు మనుషులే కదా సార్. వాళ్ళు ఇలాగే మనుషులు. ఫోన్లే నాన్న, తల 10 రూపాయలు ఇద్దాం. తల 10 రూపాయల? ఏం మాట్లాడుతున్నావు? ఏ మనోజ్, అందరికి కలిపి 10 రూపాయలు ఇవ్వు, వాళ్ళు పంచుకుంటారు. సరే నాన్న. అన్నయ్య, మరీ 10 రూపాయలు అంటే అసహ్యంగా ఉంటుంది, తలా 100 రూపాయలు ఇవ్వు. ఇంకా నయ్యం నాన్నగారు తింటారు. తప్పు, ఇదిగోనయ్య 10 రూపాయలు, అందరు కలిసి జాగ్రత్తగా పంచుకోండి. ఆగు బాబు. ఎందుకు? పుట్టినరోజు మీదేనా? నాదే. ఈ 10 రూపాయలు తీసుకొని చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్లు 100 రూపాయలు వరా బాబు. ఈ 100 రూపాయలు మా బెకర్ అసోసియేషన్ తరఫున గిఫ్ట్గా ఇస్తున్నాం, తీసుకోండి. బిర్యానీ కొనుక్కొని కోక్ తాగండి. అందరూ కలిసి బాబుకు బర్త్డే విషెస్ హ్యాపీగా చెప్పండి. వర్షంలో ఆపేమంటరా? వర్షంలో కాసేపు పెడుతుంది దగ్గర. ఇంట్లో చివరి ఉంటుంది కదరా, అక్కడైతే బట్టలు ఉండవు కదరా. ఎంజాయ్ చెయ్యి.
చదువుకొని కలెక్టర్లు కానిస్టేబుల్లు అవ్వండ్రా అంటే ఇక్కడ పిచ్చాట్లాడతారా? పదండి పదండి చదువుకుందాం. అమ్మా సత్య, ఎందుకమ్మా మా పిల్లలు అలాగే ఇబ్బంది పెడతావు? వాళ్ళకి చదువు అక్కర్లేదన్నా కదా. మీరు చదువుకోనందుకే గుడిసెల్లో బతుకుతున్నారు. మీ పిల్లల్ని నాకు వదిలేయండి, వాళ్ళని చదివించి గొప్ప వాళ్ళని చేస్తాను. నువ్వు చెప్పే గంట చదువుతో మా పిల్లలు కలెక్టర్ అయిపోరు కదమ్మా. ఇప్పటికన్నా మమ్మల్ని అర్థం చేసుకో సత్య. వేలకు వెళ్లి డబ్బులు కట్టి వాళ్ళని బళ్ళోకి పంపే కన్నా పనిలోకి పంపిస్తే ఇంటి ఖర్చులకు డబ్బులన్నా వస్తాయమ్మా. మమ్మల్ని ఇలా బతుకుని ఈ బస్తీలో పిల్లలకి దాతలెవ్వరైనా చదువు చెప్పించండి. రే కిషోర్, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందిరా. నేను అమ్మాయి కొంచెమైనా నచ్చుతానంటావా? రే నీకేంట్రా పక్క చిక్కన బిల్గేట్స్వి, నీకెన్ని కోట్లు ఉన్నాయో తెలుసు. ఈ అమ్మాయిని బూట్లు పట్టుకుని నడుస్తుందిరా ప్రేమించమని. కళ్ళు జేబులో పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? ఏంటో తిడుతున్నావు? నేనెవరో తెలుసా? తెలుసురా, బాగా కొవ్వెక్కిన కోటీశ్వరుడివి. మీ కోటీశ్వరులందరినీ కోసేయాలి. ఆఫ్టర్ ఆల్ ఆ లేబర్ గాళ్ల కోసం నన్ను తిడతావా? ఎవరా లేబర్? మీలాంటి కోటీశ్వరుల ధనదాహం వల్లే వాళ్ళంతా లేబర్స్ గా మారారు. ఏంటే రెచ్చిపోతున్నావు? మాట్లాడితే మర్డర్ చేస్తాను. పేదల రక్తం పిండి కోట్లు కోట్లు సంపాదించిన ఇలాంటి కోటీశ్వరుల రక్తంతో ఈ పేద పిల్లలకి స్నానం చేయిస్తాను. కొప్పదేసి అమ్మాయి జనజీవన సెవెంత్లో కలిసిపోయిన నక్సలైట్ కాదు కదా. పోన్లే అక్క, మై మురికి బట్టలేగా. రేయ్ నోర్మీ, ఏయ్ నీ కోటీశ్వరులు అంటేనే నాకు మంట. మర్యాదగా వాళ్ళ కొత్త బట్టలకి డబ్బులి లేదా టైర్లు కోసేస్తా. డబ్బులి డబ్బులి ఇదిగో తీసుకో. తీసుకోంటా కొత్త బట్టలు కొనుక్కో. అలాగే అక్క కూడా తీసుకో. ఆల్కేదా వాళ్ళ అమెరికా మీద పగబంచుకున్నట్టు ఈ పిల్ల డబ్బున్న వాళ్ళ మీద పగబట్టిందిరా. ఈ పిల్లని వర్క్ చేయడం కష్టమే. తీసుకో. ఏంటి వాళ్ళ టిఫిన్? నాకు చాప్ చూసావా? చెక్కుతాను. అయ్యి బాబోయ్ ఎంత వేడిగా ఉన్నావేంటి? డ్రైవర్ డ్రైవర్ అరవింద్ వస్తున్నాను సార్, ఫైల్ తీసుకొస్తాను. ఇప్పుడు వస్తాను డార్లింగ్. వచ్చేది చెత్తనాయాల ప్రతి ఓడు పందను. ఎరా పేరు పెట్టి పిలుస్తాను కానీ రావా? అయినా నీ డ్రైవర్ మోహన్కి అరవింద్ పేరు అవసరమా? బుద్ధి లేదా మీ అమ్మా నాన్నలకి అరవింద్ పేరు పెట్టడానికి? నేను డ్రైవర్ అవుతానని మా అమ్మా నాన్నకి తెలియదు కదా సార్, అందుకే అరవింద్ అని పెట్టారు. ఏంట్రా కళ్ళు కళ్ళు పెట్టి చూస్తావు? కింద చూడు, అయ్యో ఇక్కడ చూడు, అక్కడ చూడు. హాయ్ డాడ్. హాయ్ మై సన్. హాయ్ కిషోర్. అబ్బాయి గారికి టెంక పీచు కట్టేసిందండి. టెంక పీచు కట్టడం ఏంటి అంటే పెళ్ళిడు వచ్చిందని చెప్తున్నానండి. ఆ భాష ఏంటి? మంచి భాష రాదా మీ లేబర్స్ కి? మళ్ళీ కొలు కొలు పెట్టి చూస్తావు? కింద చూడు, ఇక్కడ చూడు. అయినా నా చిన్న కొడుకు పిల్లంటే అంత ఆషామాషి కాదు. పిల్లకి కనీసం 25,000 కోట్ల ఆస్తి ఉండాలి. చెండ వాసన తప్ప మట్టి వాసన తెలిసి ఉండకూడదు. ఈ జన్మలోనే పిల్లలంటే ఈ జన్మలోనే జరుగుతుంది. చూడు చూద్దాం. బై డాడ్. బై బాబా.